హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రాజధాని బిల్లుపై బెడిసి కొట్టిన చంద్రబాబు యనమల ప్లాన్. బెజవాడ అంటే అంతే, రూల్స్ లిటిగేషన్లతో కొట్టుకుంటారు. మరి అమరావతిలో కొలువు తీరిన మండలిలోనూ అంతే కదా, రాజధాని తరలింపునకు బిల్లులు తీసుకొస్తావా బిడ్డా అంటూ చంద్రబాబు యనమల కలిసి జగన్పై దెబ్బతీస్తున్నాం అనుకుంటూ సెక్షన్ 71 సెక్షన్ 154లను తెర మీదకి తీసుకొచ్చారు. అబ్బో, నాకెలాంటి రూల్స్ ఇంకా బాగా తెలుసు, ఆడుకుంటాను చూడు అని యనమల చెబుతూనే ఉన్నాడు. ఇదంతా ఊహించని జగన్ తట్టుకోలేక చివరకు మండలికే ఉరి బిగించాడు. అది వేరే సంగతి, ఎప్పుడు పార్లమెంటు దాన్ని ఆమోదిస్తే అప్పుడే ఇక వెంటిలేటర్ తొలగించినట్లే. అయినా సరే అధికార పక్షం విపక్షం తమ పంతాల్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. యనమల, నీకే కాదు మేము రూల్ బుక్స్ చదువుతున్నాం, మాకు ఓ రూల్ దొరికిందోచ్ అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతోంది. ఎలాగంటే కౌల్ అండ్ షక్తర్ శాసనసభ వ్యవహారాలపై ఓ బుక్ రాశాడు, అది పరిగణలోనికి తీసుకోబడే పుస్తకమే. అందులో 595వ పేజీ చూసినట్లయితే అసలు మండలి చైర్మన్ షరీఫ్ ఆదేశాలే చెల్లవు అని మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమారెడ్డి చెబుతున్నాడు. 14 రోజులు ముగిశాయి, ఇక సెలెక్ట్ కమిటీ లేదు, ఏమీ లేదు, ఆ చాప్టర్ క్లోజ్ అంటున్నాడు. అసలు ఓ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే డివిజన్ కోరాలి, ఓటింగ్ అయ్యాకే పంపాలి, కమిటీలో ఏ ఏ పార్టీ తరఫున ఎందరుంటారో చెప్పాలి, పార్టీలకు సభ్యుల పేర్లు పంపాల్సిందిగా కోరాలి, ఆ తర్వాత గెజిట్ విడుదల చేయాలి. పైగా మాకు సంబంధం లేకుండా మా పార్టీ మంత్రుల్ని సభ్యుల్ని సెలెక్ట్ కమిటీలో వేసేస్తాం అని రూల్ బుక్ చదివేస్తున్నాడు ఆయన. అవును, నిబంధనల ప్రకారం షరీఫ్ వాడుకున్న 154 రూలు చెల్లుబాటు కాదు. ఆయన ఆదేశాలిచ్చి 14 రోజులు దాటింది కాబట్టి చెల్లదు అని సాక్షాత్తు మండలి కార్యదర్శి అంటున్నాడు. సదరు నోట్ ఫైల్ను కూడా తిప్పి పంపించేశాడు, మండలి నిర్ణయాల్ని అమలు చేయాల్సిందే ఆయన, కానీ ఆయనే తిరస్కరిస్తున్నాడు. సరే, జగన్ ఆయన బెదిరిస్తున్నాడు అనే టీడీపీ వాదన ఎలా ఉన్నా ఇది టీడీపీకి షాక్. ఆ కోపంతో అసలు కార్యదర్శిపైనే సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెడతామని గుర్రుమంటోంది. నోటీస్ ఇస్తే ఏ రూల్స్ ప్రకారం దాన్ని తిప్పి పంపించానో చెబుతాను అంటున్నాడు కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ తీర్మానం ప్రవేశపెట్టడం కోసమైనా అసలు మళ్ళీ మండలి సమావేశాలు జరుగుతాయా? పోనీ హైకోర్టుకు వెళతారు అనుకుందాం, స్థూలంగా శాసన మండలి రద్దు అంశమే పార్లమెంటు దగ్గర పరిశీలనకు ఉన్నప్పుడు హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరిస్తుందా? ఇవన్నీ సరే మా బిల్లులు పాస్ అయిపోయినట్లే అని వైసీపీ వాదిస్తోంది కదా, మరి రాజధాని తరలింపు గెజిట్లు ఈ మేరకు జారీ చేయొచ్చు కదా, కథలో మరో ట్విస్ట్ వస్తుందేమో. కమాన్ జీవోలు ప్లీజ్, యనమల గారు బీ రెడీ, రూల్ బుక్తో సిద్ధంగా ఉండండి, మనం ఎక్కడా తగ్గొద్దు, ఓకేనా?